వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు. అక్షింతలు అనగానే గుర్తొచ్చేది గజ్జల మల్లారెడ్డి గారు. స్వర్గీయ గజ్జల మల్లారెడ్డి గారు ఈనాడుతో పాటు ఆంధ్రభూమి, ఉదయం దినపత్రికల్లో చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు అక్షింతల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అనడానికి సంతోషపడుతున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకొని పోయిన కేసీఆర్ ప్రస్తుతం పరిస్థితులను ఎందుకు మార్చుకున్నారు? ఎవరికి కలవకుండా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలాంటి పరిస్థితులలో ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి? వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు. కేసీఆర్ మీటింగ్ అంటేనే విమర్శలు, సెటైర్లు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ సమావేశం ఉందన్నా తెలంగాణ ప్రజలు తండోపతండాలుగా చీమల దండులా పరిగెత్తుకుని వచ్చేవారు. ఆయన మాటలు శూలాల్లో అధికార పార్టీని గుచ్చుకునేలా పోతుంటే కేరింతలు కొట్టేవారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఓ అనుభాంబు. ఆయన మాటలు తూటాల్లా పేలేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఓ శతజ్ఞి. అందుకే ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని తమదిగా చేసుకున్నారు. కేసీఆర్ను అంతకన్నా తమ నాయకుడిగా ఆరాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ మాటల కోసం ఎవరూ ఎదురు చూడడం లేదు. ఆయన వస్తున్నారంటే ఆ సభలకు ప్రజలు చీమల దండుల్లా కదలి రావడం లేదు. కష్టపడితే తప్ప సభలకు జనాలను తీసుకురాలేని దుస్థితి ఏర్పడింది. ప్రజలే ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ మాటలను మించి తూటాలు వేస్తున్నారు. 4.5 ఏళ్లలో కేసీఆర్పై గూడు కట్టుకున్న ఆరాధనాభావం పటాపంచలయ్యింది. ఎక్కడ అభిమానం అన్నది లేదు. సీఎంగా ఫలానా చేయగలనన్న నమ్మకం కోల్పోయారు. ఎదురు పడితే కత్తి దూస్తామన్న లెవెల్లో అసంతృప్తి కూడగట్టుకున్నది. కారణం ఎవరు? ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా కేసీఆర్ చేసుకున్న స్వయం కృతం. తనకు తాను నిర్మించుకున్న అడ్డుగోడలతో ప్రజలకు దూరం అయ్యారు. ప్రగతి భవన్ వీడి రాకుండా పాలన చేస్తున్న తీరుతో ప్రజలు విసిగెత్తిపోయారు. అసలు కేసీఆర్ రూపం ఇలా ఉందా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఉప్పెనలా తరుముతోంది. నాలుగేళ్ల తెలంగాణ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కేసీఆర్ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నా ప్రజల్లో మాత్రం ఎక్కడా పెద్దగా స్పందన రావడం లేదు. పథకాల పేరు చెప్పి ఓట్లు రాల్చుకోవాలన్న వ్యూహంతో అనేక పథకాలు ప్రవేశపెట్టినా ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. తమ నాయకుడు అనుకున్న వారంతా ఇప్పుడు కేసీఆర్ తమ వాడు కాదన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుని పోయింది. కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న ఆలోచన తీరును ప్రజలు తమదిగా భావించడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కల నెరవేరలేదన్న ఆగ్రహంతో ప్రజలు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆందోళన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మళ్లీ ఆశీర్వదించండి అంటూ ప్రచారంలో దూసుకువస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవని నిలదీస్తున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దీనికి తోడు టికెట్ దక్కని వారు పార్టీ మారుతున్నారు. ఉద్యమంలో చేసిన హామీలపై ప్రజల్లో తీవ్ర నిరాశ ఉంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్ ఆనాడు చెప్పిన మాటలను, ఇప్పుడు చెబుతున్న మాటలను ఎడిట్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఆనాడు నువ్వేం మాట్లాడావు, ఇప్పుడేం చెబుతావన్న రీతిలో సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ను పిట్టల దూరంటే సహించని ప్రజలే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ను మాటల గారెడి అంటూ విమర్శలు చేస్తున్నారు. అందుకే ప్రజలకు 4 ఏళ్లలో అద్భుతాలు జరిగి ఉంటే ఇంతగా చెమటోడ్చాల్సి రావడం ఎందుకన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదు, ఇంటికి నల్లా రాలేదు, ఉద్యోగాలు ఎండమావి అన్నది తేలిపోయింది. అభ్యర్థులు కూడా అభివృద్ధి అంటూ దండకం చదివినా కళ్ళ ముందు కనిపించే పనులు లేవు. టీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ పేరు చెప్పి ప్రచారంలో పాల్గొంటున్నారే తప్ప పలానా పనిని మీకోసం చేశామని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. గ్రామాలపై అభ్యర్థులకు పట్టు కనిపించడం లేదు. విస్తృత ప్రచారంలో ముందుకు వెళ్తున్నా భరోసా మాత్రం కనిపించడం లేదు. ప్రచార హోరు చూస్తుంటే ఇది ఉద్యమ పార్టీనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లాంటి ప్రాంతంలో కూడా మంత్రి హరీష్ రావు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. నిజానికి గజ్వేల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెమటోడ్చాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఓ రకంగా చూస్తే అభివృద్ధి ఫలాలు ఇంకా తెలంగాణ ప్రజలకు అందలేదు. ముందే వచ్చిన ఎన్నికల కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనా చందంగా ఉంది. కేసీఆర్ లాంటి వ్యక్తి సామాన్యులను కలవాల్సిన పనేముందని కేటీఆర్ సెలవిస్తున్నారు. మంత్రులు, అధికారులు ఉన్నదెందుకు? వారు పనులు చేస్తున్నారని డంబికాలు పలుకుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డది మొదలు ప్రజల పక్షాన నిలిచి పనులు చేసుకుంటూ పోతే ఇవాళ టీఆర్ఎస్ ఇంతగా ఇతర పార్టీలను విమర్శించాల్సిన అవసరం ఏర్పడేది కాదు. ఉద్యమ పార్టీ నేతగా కేసీఆర్ పిలుపునిస్తే ప్రజలు
ప్రజలు దండులా కదిలి రావడం లేదు. ఇదంతా కేసీఆర్ తనకు తానుగా సృష్టించుకున్న ప్రపంచం కారణంగా ప్రజల్లో మార్పు వస్తోంది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన నేతగా కేసీఆర్కు చరిత్రలో ప్రత్యేక పేజీ ఉంది. అయితే ఆయన ఉద్యమకాలంలో ఉన్నట్టుగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ పోతే ప్రస్తుత పరిస్థితి దాపురించేది కాదనే నిర్వేదాంశం. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను తిడుతూ సెంటిమెంటును రెచ్చగొడితే ఓట్లు రాలే పరిస్థితి లేదు. 6 దశాబ్దాల వివక్ష కారణంగా దెబ్బతిన్న తెలంగాణ ప్రాంతానికి నూతన దశా నిర్దేశం చేయడానికి, చరిత్రలో ఒక విశిష్ట నాయకుడిగా నిలవడానికి వచ్చిన అవకాశాలను కేసీఆర్ తనకు తానుగా చేజార్చుకున్నారనే విమర్శలున్నాయి. చరిత్రలో ఎందరో కొత్త వరుడుని సృష్టించారు. ఆ అవకాశం కేసీఆర్ కూడా వచ్చింది. కానీ బంధుప్రీతి ఆయనను మళ్లీ వెనక్కి నెట్టిందని భావించాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఆయన కులవృత్తులకు ఆర్థిక సాయం అందించినా అది ఓట్ల కోసం చేస్తున్న ప్రయత్నంగానే ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనడానికి కేసీఆర్ నిలువుటెత్తు నిదర్శనంగా నిలుస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.